Baza Paro Namakamto Kastabadi Panichese Varki Kachitanga Samuchita Stanam Kalpinchidam Tama Bajatani BJP Rashtra Media Pratinidhi Anand Kumar Perkonaru Bharatiya Janata Building Workers Cell Rashtrako Convener Ga Nimitulaina Srikalahasti Patana BJP Senior Nayakulu Sotta Sukumarni BJP Rashtra Media Pratinidhi Anand Kumar Advaryamlo Srikalahasti Niyojakavarga BJP Rashtra Jilla Patana Mariyu Mandalala Nayakulu Ganaga Satkarinchi Subhakankshalu Teliyajesaru Anantaram Sadru Niyamaka Patrani Sotta Sukumarki Andajesaru भारतीय जनता पार्टी नायक प्रति पेर पे हृदय पार्टी ने नम्मकोनी पार्टी भारतीय जनता पार्टी जे मोस्त भारतीय जनता पार्टी कंडवा कुटुबंधी आहर्निश पार्टी पनचे सुकुमार गारु राष्ट्र भारतीय जनता पार्टी अद्यक्ष సోము వీరరాజు గారు కావచ్చు అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్రులు సూర్యనారాయణ రాజు గారు కావచ్చు వీరి యొక్క కన్వీనర్ వీరబాబు గారు కావచ్చు వారందరికీ నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే శ్రీకాళహస్తి నియోజకవర్గానికి అతను ఉన్నటువంటి ఏదైతే ఈ యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉన్నారో ఒక ఎలక్ట్రీషియన్గా ఉన్నారు మరి దానికి అనుసంధానమైనటువంటి ఈ యొక్క పదవి అదేవిధంగా ఇంతకుముందు మజ్దూర్ భారతీయ జనతా పార్టీ మజ్దూర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా చోట సుకుమార్ పనిచేశారు గత 20 సంవత్సరాలుగా చోట సుకుమార్ గారిని అతి దగ్గరగా చూస్తున్న వ్యక్తిని నేను ఎంతో నిబద్ధతతో అంచెలంచెలుగా భారతీయ జనతా పార్టీలో ఎన్నో పదవులు అనుభవించి ఈరోజు బిల్డింగ్ వర్కర్స్ కో కన్వీనర్గా నియమించినందుకు పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ దీనిలో ముఖ్య పాత్ర పోషించినటువంటి కోలానంద గారికి మనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ పార్టీకి అందించేందుకు సుకుమార్ కృషి చేస్తానని నేను వారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా బిల్డింగ్ అనేది బిల్డింగ్ వర్కర్ అదే అభివృద్ధి భవనాన్ని చూస్తే భువనాన్ని అన్నగా తీర్చిదిద్దుతారనేసి ఆయన ఈరోజు ఆయన నెత్తిన ఈ బరువు పెట్టుకుంటూ ఈ అవకాశం ఇచ్చింది. అంత గౌరవం ఇత్తుడంటే కదా మనం ఏమన్నా కూడా
డైరెక్ట్ గా ఇప్పుడు నన్ను ఇంతవరకు నా జీవితంలో ఇంతవరకు నాకు డైరెక్ట్ గా ఆనంద్ గారు పిట్టింది లేదు. ఇండైరెక్ట్ గా చెప్పుకున్నా చెవు కానీ ఎందుకంటే మిత్రత్వానికి అంత విలువ. కాబట్టి అందరూ పార్టీ కోసం కష్టపడి నెక్స్ట్ ఎమ్మెల్యే టార్గెట్ ఎవరు అంటే మీరు ప్రతి ఒక్కరికి సేవ చేయడానికి నరేంద్ర మోడీ మంచి అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు మనకు ఈ గ్రామ్ అనే ఒక యాప్ ఒక స్కీమ్ ఒకటి వచ్చింది. ఇప్పుడు రేషన్ పిఎం రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరూ దీంట్లో సభ్యులుగా చేరవచ్చు. ప్రమాద బీమా 2 లక్షలు. మనం కానీ ఎటువంటి ప్రమాదంలో చనిపోయినా కూడా 2 లక్షలు వస్తుంది. 2 లక్షల రూపాయలు మీరు చేయాల్సింది. ప్రతి ఒక్క కార్యకర్త కానీ మాట్లాడు రేషన్ పిఎం రేషన్ కార్డు ఉన్న ఏ ఒక్కరైనా దీంట్లో సభ్యులుగా చేరవచ్చు. ఆధార్ కార్డు మొబైల్ తీసుకున్నారు.